మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ఎన్టైగర్ ఎన్టీఆర్ జైలవుషు సినిమాతో అల్టిమేట్ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. దసరా సెలవుల వరకు అల్టిమేట్ కలెక్షన్ల రికార్డు నమోదు చేసిన ఈ సినిమా తర్వాత స్లో అయినా ఓవరాల్ గా 81 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ అల్టిమేట్ కలెక్షన్ల రికార్డు నమోదు చేసిన ఈ సినిమా జిఎస్టీ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ కనుక లేకుంటే ఈ పాటికే నాన్ బాహుబలి రికార్డు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించేది. కానీ జిఎస్టీ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ వల్ల దాదాపు అక్కడ 2.5 కోట్ల మేర నష్టపోయిన ఈ సినిమా టోటల్ రన్ లో 8.91 కోట్ల షేర్ ని వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 2 నాన్ బాహుబలి హిట్ సినిమాగా నిలిచింది. ఇది వరకు అక్కడ బాహుబలిని పక్కకు పెడితే ఖైదీ నెంబర్ 159.1 కోట్లతో టాప్ ప్లేస్ లో నిలవగా, ఈ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసినట్లే అనిపించిన టికెట్ హైక్స్ భారీగా ఉండటం వలన ప్రభుత్వానికి 28% వరకు ట్యాక్స్ వెళ్లడంతో ఓపెనింగ్ రోజులలో కలెక్షన్లు భారీగా ట్యాక్స్ రూపంలో వెళ్లిపోయాయి. తర్వాత స్లో అవ్వడంతో ఓవరాల్ గా 8.91 కోట్ల షేర్ వరకు అందుకున్న ఈ సినిమా ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ ను దక్కించుకుని సంచలనం సృష్టించగా, కర్ణాటకలో ఎన్టీఆర్ కి గత 6 ఏళ్లలో తిరుగులేని రికార్డుల పరంపర ఇలాగే కంటిన్యూ అవుతుంది. శక్తి తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ఫ్లాప్ లేకుండా తన స్టామినాను నిరూపించుకుంటూ దూసుకువెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన హిట్ ర్యాంక్ ను అక్కడ అలాగే కొనసాగిస్తుండటం విశేషం. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.